బయట ఇప్పుడు కూడా బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారికి సందేహం వచ్చింది. లేదు, గత ప్రభుత్వాల హయాంలో ఒకే సిరీస్ నంబర్లతో కొట్టేశారు దాదాపు 25 లక్షలు. ఇప్పుడు అది బయటకు రావాలా వద్దా వస్తే వ్యవస్థ ఏమైందని బీజేపీ భావిస్తుంది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్, అందులో డౌట్ ఏం లేదు. మొదటి నుంచి కూడా మనం కొద్దిగా అనుకున్నాం, కానీ మరి ఇక్కడ ఒకటి ఏమైందంటే ఈ ఒరిజినల్ నోట్స్ ను యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేసి బయటకి ఇచ్చేది ఎవరు అని అంటే ఈ నాసిక్ లో ఉన్న ముద్రణాలయం కావచ్చు, ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ముద్రణాలు. కొన్ని బయట దేశాల్లో కూడా ప్రింట్ చేశారని అన్నారు, పాకిస్తాన్ లోనో ఇంకొకడినో కూడా చేశారు. సెక్యూరిటీ ప్రెస్ అని ఉంటుంది, ఇప్పుడు బీదర్ లో ఒకటి ఉంది. నేను పోయినప్పుడు నేను చైర్మన్ హోదాలో పోతే కూడా గేట్ బయట ఆపి వాళ్ళు లోపల నుంచి పర్మిషన్ ఇచ్చేదాకా లోపలికి వదలేదు. ఎందుకు అని అంటే ఇది సెక్యూరిటీ ప్రెస్ అని అన్నారు. అంటే ఇంత పకడ్బందీగా ఉన్నా కూడా ఏంటంటే హయ్యర్ అథారిటీస్ ఎవరైతే, అంటే ఇది రిజర్వ్ బ్యాంక్ తెలిసి జరగవచ్చు తెలియకుండా కూడా జరగవచ్చు. ఎందుకంటే అలా పనిచేసే స్టాఫ్ ఇప్పుడు నాసిక్ లో 500 నోట్లు తర్వాత 200 నోట్లు ముద్రిస్తున్నారు. అక్కడ ఉన్న హయ్యర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో అతని ద్వారా ఒరిజినల్ నోట్స్ ను ప్రింట్ చేసే టెక్నాలజీని వాళ్ళు బయటకి ఇవ్వచ్చు, ఇచ్చి వాళ్ళు లబ్ధి పొందవచ్చు. ఇది పట్టుకోవడానికి వీలు కాదు. ఎందుకు ఇప్పటిదాకా లెక్కలు బయటపెట్టలేదంటే కరెన్సీ 17 లక్షల చిల్లర కోట్లు ఏదైతే చెప్పారో అంతకంటే ఎక్కువ రిటర్న్ వచ్చినాయి. అంతకంటే ఎక్కువ రిటర్న్ వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తున్నారు, కంపేర్ చేస్తున్నారు, అనాలిసిస్ చేస్తున్నారు, సేమ్ నోట్లు ఎన్ని ఉన్నాయి. ఇది ఒక 1-2 ఇయర్స్ పడుతుంది ఆ లెక్కలు ఇప్పుడు తెలియటి కూడా కాదు. అంటే వీటన్నిటి దొంగ నోట్ల కిందనే పరిగణించాల్సిన అవసరం అయితే ఉన్నది. సరే, ఇది నేనేమంటున్నా అంటే ఇది ఒక మోడీకో లేకుంటే అంతకు ముందున్న కాంగ్రెస్ వాళ్ళకో ఆపాదించింది కాదు. ఇది దాదాపు 30 ఏళ్ళ నుంచి జరుగుతున్నది. ఈ 30 ఏళ్ళ నుంచి జరుగుతున్న దాన్ని ఒక 1-2 సంవత్సరాల్లో కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. కానీ ఒక విధానాన్ని అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ఉదాహరణకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ రిజర్వ్ బ్యాంకు కూడా ఉండాలి. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేతిలో ప్రతి బ్యాంకు సంబంధించిన బిగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని సాఫ్ట్వేర్ ఉండాలి ఆటోమేటిక్ గా. ఇవాళ ఇంపాసిబుల్ కాదు అది. ఇప్పుడు అన్ని సర్వర్స్ ఉన్నాయి కదా, ఈ సర్వర్స్ తో కనెక్ట్ అయ్యే సాఫ్ట్వేర్ ఒకటి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నట్టయితే సపోజ్ ఒక 1000 కోట్ల కంటే పైనో 500 కోట్ల కంటే పైనో లేకుంటే 100 కోట్ల కంటే పైనో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు ఆ జవాబుదారి వ్యవస్థను క్రియేట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. హార్డ్లీ 2-3 మంత్స్ కనీసం ఇప్పటికైనా అది చేస్తే బాగుంటది. 25 లక్షల కోట్ల వరకు వచ్చింటాయి అనేది ప్రకాష్ రెడ్డి గారి సందేహం. ఎక్కువ కూడా కావచ్చు చెప్పలేము. బ్యాంకింగ్ సెక్టార్ లో జరగాల్సిన సమస్యను మోడీ గారికి ఎట్లా ఈ ట్రేడ్ యూనియన్ సిస్టమ్ ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు దానికి. ఉదాహరణకి ఒక బ్యాంక్ జనరల్ మేనేజర్ ఆ ప్రొహిబిషన్ ఆఫీసర్ నుంచి బ్యాంకు చైర్మన్ దాకా పోయే పరిస్థితి ఉంది. అయితే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది, 2 బ్యాంకులకి కోటక్ మహీంద్రాలో ఫైనాన్స్ మేనేజర్ ను ఇక్కడ ఒక బ్యాంకుకు చీఫ్ గా డిక్లేర్ చేశారు. దీన్ని దేశమంతా గందరగోళం. ఎందుకు అంటే వీళ్ళ తహసీల్దార్ నుంచి కలెక్టర్ అయితే వచ్చేటువంటి సమస్య కలెక్టర్ వచ్చే సమాధానం విమర్శలు చేస్తున్నాం. బట్ అసలు వాస్తవాలు చాలా నివరిపోయే వాస్తవాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం అలుగులాలు పడుతుంది అనేది. ఇప్పుడు మనం ఇంకా 4.5 సంవత్సరాలు వచ్చినాక ఇంకా మనం స్కామ్లు జరుగున్నాయి, పట్టడానికి ఇంకా టైం పడుతుంది. దాన్ని ఆలోచించి ఎట్లా పట్టాలన్నా పట్టొద్దా అన్న దాని మీద మనం అంటే ప్రజలకు దానికి ప్రజలు ఎవరు నమ్ముతారు చెప్పు. నిజంగా ఉన్నా నమ్మరు, వాస్తవికాలు ఉన్నా నమ్మరు. మనం ఏ పీకులు అయితే మనం ప్రచార సాధకాలం కానీ ప్రజలలో తీసుకుపోయిందన్నది కానీ అయితే ఇక ప్రజలు ఏడుకోసారంటే విశ్వ ఈ ప్రభుత్వాన్ని విశ్వతమే జరుగుతూ జరగంతి మనం చేయలేకపోతే వాడు చేస్తున్నాడు అన్న స్టేజ్కు మనం తెస్తున్నట్టు కనపడుతుంది. కానీ వాస్తవికంగా మన దేశంలో ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్లీ ఇప్పుడు ఉన్న పోలీస్ కానీ సిబిఐ కానీ ఇవన్నీ చాలా తెలివికలై చాలా పౌరు బాగా పనిచేసేటి. అవిటికి పని చెప్పకుండా మనం స్పీచ్లకి పని చెప్తే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు అక్కడ అమెరికాలో ఒకటి తప్పు చేసిందంటే మనకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వేస్తారట. మరి అసుంటిది ఏదో ఇసుంటి స్కామ్లు చేసిన నేరు చేపించారు. ముద్రా కాడ ఒకటి చేసిందా 2 చేసిందా తెలుసుకుంటాం, దాన్ని మనం ఆలోచిస్తాం. ఎక్కువ జరిగిండవచ్చు, ఎక్కడ చూసినా బ్యాంకులో ఏటీఎం లో కష్టాలు డబ్బుల గురించి వస్తా ఉన్నాయి. గతంలో ఈ పరిస్థితి లేదు. ఎప్పుడు బ్యాంక్ వెళ్ళినా కూడా విపరీతంగా నోట్లు వచ్చాయి. ప్రకాష్ గారు చెప్పినట్టు మరి 15 లక్షల కోట్లు అఫిషియల్ గా అయితే 25 లక్షల కోట్లు దేశంలో చలామణికి వెళ్తే మరి ఆ పరిస్థితి వచ్చి ఉండేది. మరి ఎంతవరకు వస్తుందో తెలియదు. మరి మీరు కుటుంబంలో బ్యాంకింగ్ వ్యవస్థ సంబంధించిన వాడు చాలా మంది పనిచేశారు, అందువల్ల అనుభవాలు తెలుసుకోవడం చెప్తున్నాడు. కనుక బ్యాంక్ మేనేజర్ని ఏజెంట్ అనేవాడు, తర్వాత కాలంలో అది మేనేజర్గా మారినకోండి. అందరికంటే ముందు బ్యాంక్ వెళ్ళి చివరిలో ఇంటికి వచ్చేవాడు అంటే ఏజెంట్ ఏజెంట్ భార్య అని అందరూ చాలా జాలిగా చూసేవాడు అన్నమాట.
ఏంటమ్మా మీ ఆయన పొద్దుంచి సాయంత్రం దాకా ఆఫీసులో పడుతున్నాడు ఏమిటంటే, ఏమి లేదు కారణం, మొత్తం బ్యాంకింగ్ అదేదో 4 గంటలకో 3 గంటలకో 2 గంటలకో అయిపోయిన తర్వాత మొత్తం అకౌంట్స్ అన్ని సెటిల్ చేసి అనా పైసలతో సహా పక్కా చేసుకొని కానీ అతని ఇంటికి వెళ్ళడం లేదు. అతను అమ్మ క్యాషియర్, వాడి ఇద్దరి దగ్గర 2 తాళం చేతులు ఉంటాయి తెలుసా, అంత పద్ధతి ఉండేది. ఏది ఏమీ లేని రోజుల్లో, కంప్యూటర్స్ వ్యవహారాలు లేని రోజుల్లో లెడ్జర్ పెట్టుకొని ఇలా పెట్టుకొని పెద్ద పెద్ద కళ్ళద్దాలు పెట్టుకొని పైనుంచి కిందికి 4 సార్లు కూడుకుంటూ వచ్చి లెక్కలేసి క్యాలిక్యులేటర్లు కూడా ఉండేవి కాదు. ఆ రోజుల్లో అంత పక్కాగా సాయంత్రం అయ్యేసరికి మొత్తం టోటల్ ఇండియాలో ఉన్న అన్ని బ్యాంకుల్లో ఉన్నటువంటి లెక్కలు తేలిపోయాడు. ఇవాళ ఏంటంటే పరిస్థితి, ఇలా మీటర్ నొక్కితే తెలిసిపోవాలి మీకు అంతే కదా. ఏం తెలుస్తుందండి, ఇంకా లెక్కలు తేటం లేదు, లెక్కలు తేటం లేదని అంటే తూతుల కొద్దీ చెలమలో మంచినీళ్ళు పడవచ్చు, లేకపోతే ఇలాంటి కూడా బురద నీళ్ళు కూడా పడవచ్చు, తగిలిండొచ్చు వాడికి బురద నీళ్ళు తగిలిండొచ్చు. కానీ బురద నీళ్ళు తగులుతున్నాయేమో, ఇది బయట పెట్టకపోతే ఏమైపోతున్నామో, ఆర్థిక వ్యవస్థ అంత చిన్నాభిన్నం అయిపోతుందంటే, అంటే అంత కుళ్ళి కురిసించిపోయినటువంటి వ్యవస్థను బాగు చేయాల్సిన పరిస్థితిని పక్కన పెట్టి ఇంకా మీరు మీనమేషాలు లెక్క పెడుతూ పోతే ఎక్కడికి పోతామండి మనం. నేను చెప్పేది అది, నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ఏంటంటే చాలామందికి ఉన్న ప్రభుత్వ వ్యవస్థ, నేను ప్రభుత్వాన్ని ఒక పార్టీని రాజకీయ పార్టీని కాదండి వ్యవస్థని పాడు చేయకండి. ఇన్నాళ్ళ బట్టి నేను చెప్పింది అదే, క్యాలిక్యులేటర్లు కూడా లేని రోజుల్లో అంత అద్భుతమైనటువంటి లెక్కలు చేసినటువంటి సిబ్బంది ఉన్నటువంటి బ్యాంక్ సిబ్బంది ఉన్నటువంటి మన దేశంలో ఇంత అద్భుతమైనటువంటి సాంకేతిక డెవలప్ అయిన తర్వాత ఏం లెక్కలు తేరడం లెక్కలు తేరడం లేదు అనే మాట వినడానికి కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో అనౌన్స్ చేసే అవకాశం ఉందా? అందుకోసం సార్ ఇప్పటి వరకు ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఆర్టీఐ కింద అడిగితే కూడా ఇంకా మేము లెక్క పెడుతున్నాం అనే మాట వచ్చింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వరకు 25 లక్షలు ఆ పైన డిపాజిట్ చేసిన వాళ్ళకే, 25 కోట్లు 25 లక్షలు కాదు 25 కోట్లు ఆ పైన డిపాజిట్ చేసిన వాళ్ళు ఈ సంవత్సరం మాక్సిమం ఈ సంవత్సరం వాళ్ళని రైటిఫై చేయగలుగుతారు. ఎవరెవరు చేశారు, ఎంత చేశారు, ఏ వాళ్ళకి అసలు వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది, ఇది రైటిఫై కదా. 25 కోట్లకు తక్కువ ఉన్నటువంటి లిస్ట్ ఇంకా 2 నెలలు పడుతుంది, ఎందుకంటే అది ఇంకా ఎక్కువ ఉంది. 5 కోట్లు 3 కోట్లు బినామీల ద్వారా ట్రాన్సాక్షన్ చేసి బ్యాంకులో వేసి తీసినటువంటి లెక్క కోసం ఈ సంవత్సరం 2018-19 నాకు అర్థమైనంత వరకు 25 కోట్ల కంటే తక్కువ వాళ్ళని పట్టుకోగలిగే అవకాశం అంటే వ్యవస్థ లేదు. 2 లక్షల మంది కావాలి సార్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అదనంగా ఇప్పుడున్న సిబ్బంది సమాచారం బయటకు వచ్చినప్పుడు ఎక్కడో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అది బయటకు చెప్పకపోయినా వ్యవస్థను సక్రమం చేసేటువంటి పద్ధతిలో ఆ నిర్ణయం తీసుకున్నది. ప్రకాష్ గారు, కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు రేపటి నుంచి, ఇవాళ నుంచి 2 రోజులు రైతు సదస్సులు పెడుతున్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కూడా ఏదో అక్కడక్కడ యాత్రలకు వెళ్తారు, లేకపోతే పథకాలు చూడటానికి వెళ్తారని చూస్తా ఉంది. ఈ బస్సు యాత్ర నుంచి కాంగ్రెస్ పార్టీ బాగా ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది, అందరు కలిసి ఒకే బస్సులో వెళ్ళటం. అక్కడ నేను ఈ రోజు ఉత్తమ కుమార్ రెడ్డి గారు మా దగ్గర ఇంటర్వ్యూ కూడా ఉంది ఇన్సైడర్, దాంట్లో కూడా చెప్తున్నారు దళితులకు 3 ఎకరాల భూమి లేకపోతే కొన్ని కొన్ని అంశాలని డైరెక్ట్ గా వెళ్ళి ప్రజలకు వివరించబోతా ఉన్నామని చెప్పాను. ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా బస్సు యాత్ర? ఒకటైతే ఉంటుంది ఏంటంటే, ఇన్ని రోజులు మనం మాట్లాడే అబద్ధాలని తేలిపోతుంది. వాళ్ళకు కనీసం ఫీల్డ్ మీద పోయినప్పుడు ఆ జనము వాళ్ళు చెప్పే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చూసేటివి కానీ ఇవన్నీ చూస్తుంటే కనీసం పనులు జరుగుతున్నాయి, కాలువలు ప్రాజెక్టులు ఇవన్నీ చూస్తుంటే ఏమైందంటే, అరే మనం హైదరాబాద్లో కూర్చున్నాయని అబద్ధాలు చెప్పాం, ప్రజలు విశ్వసించలేదు, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇది ఎప్పుడో చేస్తే బాగుండేది కనీసం. ఎక్కడెక్కడ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇంతమంది పోతున్నారు కదా, వేరే దేశాలకు వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఆర్థిక మంత్రులు తర్వాత ప్రతినిధులు ఇంతమంది వస్తున్నారు. కనీసం మన కాంగ్రెస్ నాయకులు ఆ ప్రాజెక్టు దిక్కుపోయిన పాపన పోలేదు, కనీసం స్టేల్ ఇచ్చినప్పుడైనా వాళ్ళు కోర్టులో పోయి స్టేల్ తీసుకున్నప్పుడు మా స్టేల్ అమలవుతున్నాయా లేదా అని పోయి చూసినా కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కనబడేది. ఇప్పుడు దేమాటకు ఆ మాట చెప్పుకోవాలి, జలయజ్ఞంలో భాగంగా కొన్ని పనులు చేస్తున్నప్పుడు నేను ఒక టీవీ ఛానల్కు నీటి పారుదల గురించి చెప్పడానికి పోయి అది చూసి నేను చెప్పిన నా ఎడిటర్ గారికి రామచంద్రమూర్తి గారికి, సార్ అద్భుతంగా ఉన్నాయంటే ఈ మాట నువ్వు చెప్తే నీకు టీఆర్ఎస్ కోట్లు పడాయన్నాడు ఆయన. నేను అప్పుడు టీఆర్ఎస్లో లేను వాస్తవంగా, కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ఎప్పుడు కూడా గుర్తిస్తూనే విమర్శలు చేయాలి. ఏవైతే మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నా పూర్తిగా ఇవ్వలేకపోయినాం, ఆ విమర్శ పెడితే దానికి ప్రభుత్వం నుంచి ఏం సమాధానం వస్తుంది, ప్రజలు విశ్వసిస్తారా లేదా అనే తర్వాత సంగతి. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పకుండా అన్నింటిని గంప గుత్తగా వ్యతిరేకించారు ఇప్పటిదాకా. కనీసం కొన్ని విషయాలు వాళ్ళకు క్లారిఫై అవుతాయి. బస్సు యాత్రలో వెళ్ళేటప్పుడు పథకాలు ఇవన్నీ కూడా నేను అనేది ఏంటంటే కనీసం వాళ్ళు రియలైజ్ అయ్యే అవకాశం వాళ్ళకు వస్తుంది. మేమెందుకు వ్యతిరేకిస్తాం, ప్రజాస్వామ్య దేశం ఇది. ఓ ప్రతిపక్ష నాయకులంతా బస్సు యాత్ర కాదు పాదయాత్ర చేస్తారన్నా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ ప్రభుత్వం ఇస్తుంది.
కాబట్టి బస్సులో మీకు కూడా సీట్ ఉందా 40 42 సీటింగ్ లో? బట్ స్వాగతిస్తున్నారు ప్రకాష్ గారు, డెఫినెట్ గా వెళ్ళండి, మీకు గ్రామాల్లోకి వెళ్తే కనిపిస్తుంది, చూడండి కాలువలు చూడండి చెరువులు చూడండి అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రకాష్ అన్న మాట్లాడుతుంటే ఎట్లుందంటే ఏదో మేము మొట్టమొదటిసారి భూమి పుట్టినప్పుడు ఆది మానవులు ఉంటుంది ఇంతకుముందు దేశంలో ఈయన ఒక డ్యాము కడుతుంటే చూసిరాను నా బాక్రా నాగల నుంచి నాగార్జున సాగర్ దాకా కట్టిన కట్ట ఈ బస్సులో పోయి వీళ్ళు కట్టేదాన్ని చూడాలంట. రూపాయి వస్తుంది 150 రూపాయలకు చేసి దాన్ని చూసాల్సిన. ఇవాళ వారు అన్నట్టు శ్రీనివాస్ గారు అన్నట్టు అన్ని టెక్నాలజీలు మనకు తెలిసినాయి. ఓవర్ ఇన్వాయిసింగ్, ఓవర్ టెండరింగ్, సేమ్ 9 రాశ దోచుకుంటున్నది దోచబడ్డది అన్నది తెలుసు. ఇప్పుడు అది సమస్య కాదు కదా. ఇవాళ వీరే ఏదో రోడ్డు అనుకున్నట్టు ఆ రోడ్ వేసిన చూసినరా అసలు. అది ఇప్పుడు అది చెప్పాలంటే చాలా చెప్పాలి. భారతదేశంలో 50 గ్రామాలకే రోడ్లు ఉండే, 50 గ్రామాలకి కరెంటు ఉండే, అవన్నీ చేసింది మేమని చెప్పాలి. ఆ దాన్ని కూడా వీళ్ళు చూడాలి. మరి దేశం అంతా తిరిగి చూస్తే తెలుస్తుంది బాక్రా నాగలు ఎట్లా కట్టినాము, మనం కట్టేది ఏంది, రూపాయి వస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అని. సరే దాన్ని కూడా చూస్తాం అవసరమైనప్పుడు. కానీ ఇవాళ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, నేను నిన్న చిదంబరం గారు అన్నది, ఏదైతే నిరుపేదలను ఏదైతే విధంగా ఈ తెలంగాణ వస్తే ఈ పక్షాల ప్రజలకు అందరికీ మనకు రాజకీయంగా కానీ నిరుద్యోగానికి కానీ గ్రామాలలో నివసించే ప్రజలకు ఓవర్ నైట్లో అన్నీ వస్తాయి. ఈ నాయకత్వం వస్తే బాగుంటుంది ఈ ప్రాంతం ప్రజలకు. వాళ్ళంతా దోస్తున్నారే, వాళ్ళు పెట్టుబడిదారులే, వాళ్ళు మొత్తం తెలంగాణను దోసుకపోతున్నారే అని మనం ప్రజలకు చెప్పి చైతన్యం చేసి ఏదైతే పోరాటం చేసిందో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎవరు దోచుకోబోతున్నారు, వాళ్ళని ఎట్లెట్లా దోచిండ్రు, అసలు మీకు ఏమి ఎందుకు ఇస్తలేరు అని చెప్పాలి. మంచిదే, మేము కూడా మేము అన్న దోచుకున్నారని చెప్పడానికి బస్ యాత్ర చేస్తున్నారా, లేదంటే విమర్శించడానికి అధికారం కోసమా, లేదా అందరం కలిసి ఉన్నామని చెప్పడానికి? సన్యాసిడం కాము, అధికారాలు ఇస్తుంటుంటే మాకు శాత కాదయ్యా, మీరే చేయరు, మేము ఉత్తగోయి చెక్కపైన చేసి వస్తామంటున్నావా? ఇది చేసేది తప్పు, ఇట్లా చెయ్యాలి అని చూపిస్తాం. మేము ఇంతకు ముందు ఇది చేసాము, రేపు ఇది చేయబోతున్నాం అని చెప్తాం. కానీ మేము పోయి చెక్కపైన చేస్తాం గొప్పమా? మేము సన్యాసులం కావు. ఇప్పటి వరకు పరిపాలించిన దానికి మేము జవాబుదారు అవుతాం, రేపు చేయబోయే కూడా చెప్తాం. వారు ఉదాహరణకు 2 లక్షల రూపాయలు రైతుకు ఏకకాలంలో మాఫీ చేస్తాం మనం, అది చేసి చూపిస్తాం. మీరొక ఇన్స్టాల్మెంట్ చేయం, ఇప్పుడు ఇవ్వాలి కూడా కేజీ టు పీజీ అని మీరు ఓ మనకు ఒక మేమైతే నిజంగానం అసలు ఆ మార్క్స్ వస్తే లేచి నిలబడతాడు, మావ వస్తే లేచి ఇంత పెద్ద అభివృద్ధి నేనే ఫీల్ అయినా. నాకు చిన్నప్పటి నుంచి ఉండే, ఎందుకంటే చదువుకునేది ఎడ్యుకేషన్ ఇస్ అ వెరీ ఇన్స్ట్రుమెంటల్. దాన్ని పక్కకు పడేస్తే ఇంకొకటి ఏమన్నా దళితులందరికీ 3 ఎకరాలు, 3 ఎకరాలు కాదు 300 గజాలు ఇవ్వకపోతే నువ్వు దళితులు డబుల్ బెడ్రూమ్ అంటే మీరు కట్టిన ఇళ్ళు అన్నీ తప్పు అంటే అలాంటి స్కామ్లు ఏంటి అన్నీ ఏంటి? అది ఇవాళ ఒక ఇండస్ట్రీ చెప్తాను, ఒక అది ఇప్పుడు కోర్టులు నడుస్తుంది కాబట్టి సబ్జూడిస్ అవుతుంది. 2000 వస్తువులు నువ్వు 7000కు ఓవర్ ఇన్వాయిస్ చేస్తే అది ఎట్లొచ్చింది అని అంటే చెప్పని పరిస్థితి వచ్చింది. ఇవన్నీ బయటకు వస్తాయి, ఆరోపణలు చేయ, గాంధీ భవన్ నుంచి ఆరోపణ చేయొచ్చు, అసెంబ్లీలో నిలదీయొచ్చు, ఫోరమ్స్ కూడా చాలా ఉంటాయి కదా. ఇవాళ ఏదో అభివృద్ధి చేయనట్టు, మేమేమి చూడనట్టు, మేము ఔటర్ రింగ్ రోడ్లు కింద కడితే ఆ రోడ్ ఎట్లా కట్టినా అని మమ్మల్ని అడుగుతారు. ఒక టెక్నాలజీ తెచ్చి ఒక ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీరు ఏదో చేసినవి కూడా చూడమని, నేను ఏమంటు చేయలేనివి మేము వస్తే ఏం చేస్తామో చెప్పడానికి కూడా. ఇక్కడ దేశం అంతా అభివృద్ధి చేసినా కూడా కాంగ్రెస్ పాలనలో తెలంగాణ విధ్వంసం అయిందనే కదా. మీరు కూడా మీరు మేము కలిసి తెలంగాణ తెచ్చుకున్నది. బయట డెవలప్మెంట్ ఉంది కానీ తెలంగాణలో ప్రాజెక్ట్ లేవు. గోదావరి మీద ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, శ్రీరామ్ సాగర్ 64లో కట్టింది, తర్వాత మల్లెనాడు అన్న గోదావరి మీద ఒక చిన్న ఇరిగేషన్ అనేది ప్రధానమైంది. అంటే ఏ డెవలప్మెంట్ జరగలేదని ఎవరన్నా రండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండే తెలంగాణ ఆంధ్రతో కలిసి నాడు, కానీ మేము విడిపోయినాడు దాదాపు అన్ని గ్రామాలకు ఎలక్ట్రిసిటీ ఉంది, అది డెవలప్మెంట్ కాదని నేను ఎట్లా అంట? ఇవన్నీ జరిగినాయి కానీ నిజంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచగలిగే కృషి జరిగిందా అనేది ఒకటి. ఇవాళ కనీసం రంగారెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేసేది అంటే బస్సుల సీట్లు అయిపోయినా ఆయన బెంచ్ కాల్ బస్సు ముందర పెట్టుకొని ఊరూరు పోయినట్టయితే ఇప్పుడు మాట్లాడే కూడా తప్పని తేలిపోతారు. ఎందుకంటే ఒక్క సీట్ ఇవాళ 600 ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడతాయి, కేజీ టు పీజీ
ఈ మైనార్టీ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లు 900 దాకా పెట్టారు. అవి కనబడతాయి. పిల్లలు ఎంత ఆరోగ్యమైన పౌష్టికార లోపంతో చచ్చిపోతున్నారు అన్నారు. అవన్నీ చూడమని చెప్తున్నాను నేను. పోయి మీరు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ చూడండి, కేజీ టు పీజీ, తర్వాత 2-బెడ్రూమ్ హోమ్స్ చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చూడండి, అన్ని చూడండి. కాంగ్రెస్ బస్ యాత్ర చేస్తే ఐ థింక్ బీజేపీ కూడా ఒక లక్ష్మణ్ గారు కూడా ఒక యాత్ర ఆయన కూడా చూస్తున్నట్టున్నారు. బట్ యాత్ర సీజన్ యాత్ర స్పెషల్ గా కనిపిస్తా ఉంది. బట్ అందరికి వర్తిస్తే ప్రకాష్ గారు ఇచ్చేటువంటి ఒక సలహా సార్, అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూడమని చెప్పి చెప్తున్నారు. ఎన్నికల దగ్గరకు వస్తున్నప్పుడు ఏ రాజకీయ పట్టణ చేస్తున్నారు సార్? కమ్యూనిస్ట్ పార్టీలు లాల్ నైల్ పేరు మీద ఒకటి చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఒకటి చేస్తున్నారు. మేము మా మార్గంలో పోతున్నాం. మా నాయకులందరూ కూడా నిన్న కిషన్ రెడ్డి గారు పోయిన వారం మహబూబ్నగర్ జిల్లాకు పోయినప్పుడు ఒక స్కూల్ కు పోయినాడు, ఒక గ్రామానికి పోయి రైతులను కలిసినాడు. ఒక కనిపించట్లేదు మీకు యూనివర్సిటీ కూడా పోయినాడు, పాలమూరు యూనివర్సిటీ కూడా పోయినాడు. అక్కడ కనిపించింది పాలమూరు యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి అది కల్పించింది. పాపం పాలమూరు యూనివర్సిటీ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో పెడితే ఇప్పుడు ఆ గోడలు ఆ గేట్ తప్పేసి ఇప్పటిదాకా మారింది కూడా లేదు, ఒక రూపాయి కూడా ఇచ్చింది లేదు పాలమూరు యూనివర్సిటీ. అది అది చూడడానికి పోయినాం కదా. హాస్పిటల్లో 100 బెడ్స్ హాస్పిటల్ నిన్ననే నాకు తెలిసిన అలంపూర్ లో 100 బెడ్స్ ఇచ్చారని ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు. అది కూడా చూడడానికే పోతాను. మీరు చెయ్యని పనులు ప్రతిపక్ష బాధ్యత, అది ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటంటే మీరు చెయ్యని పనులు ఎత్తు చూపడం మా బాధ్యత. మీరు చేసిన పనులను చెప్పుకోవడానికి మీ దగ్గర 90 మంది ఈ పార్టీకి ఆ పార్టీకి ఎడగించిన మీరు 90 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు. మా 5 ఎమ్మెల్యేలు మీరు చేయని పనులు చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో మిగిలిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు చేయని పనులు చెప్పడానికే మా బాధ్యత. చేసిన పనులు చెప్పుకోవడానికి మీరు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ పార్టీ వ్యవస్థ ఉంది చెప్పుకుంటారు, మీరు చెప్పుకోండి. చేయని పనులు ఏం చేయలేదు మేము చెప్తాం. ఈ రెండింటిని బేరూజు వేసుకునే కదా ప్రజలు నిర్ణయం తీసుకునేది. మా బాధ్యత మేము నిర్వహిస్తున్నప్పుడు విమర్శించాల్సిన అవసరం లేదు. మీ అభివృద్ధి పనులు చూడడానికి మేము పోవాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే మీ అభివృద్ధి పనులు చూడడానికి 92 మంది 95 మంది మీ ఎమ్మెల్యేలు చూసుకుంటున్నారు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షం కూడా విమర్శ సహేతుకంగా ఉండాలంటే చూడాలన్నారు. మేము మీరు చెయ్యలేని పనులను మీరు ప్రామిస్ చేసిన పనులను ప్రజలకు చెప్పడం కోసం మేము పోతాం. అది మా బాధ్యత కూడా. అభివృద్ధి పనులు చూడటానికి అభివృద్ధి పనులు కూడా చూడాలని ఆయన అంటున్నారు. దానికి మీరు ఉన్నారు కదా, మేము ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఎక్కడ వాటి ఎత్తు చూపడానికి ప్రతిపక్షం ఉందన్నారు. బస్ యాత్ర, పాదయాత్ర, పల్లె నిద్ర, దానికి ఏదైనా పేరు పెట్టినామండి, జనం దగ్గరికి పొమ్మనండి. ఏ పార్టీ అయినా సరే పోవడం చాలా అవసరం. ఎందుకంటే ఎలక్షన్ ఏడాదిలో దగ్గర పడుతున్నాయి కాబట్టి జనం దగ్గరికి పోవాల్సిన అవసరం వాడకుంది. ఏదో పేరుతో వెళ్ళటం మంచిది నేను కాదంటలేదు. రెండోది ఏంటంటే రాజకీయ పార్టీలకి రకరకాల పేర్లు ఉంటాయి. పేర్ల కల్లా ఒకటి పాలకపక్షం, ఒకటి ప్రతిపక్షం, ఈ రెండే. ఎన్ని రకాల పేర్లు బయట ఉన్నా కూడా ఉన్నది రెండే ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే పాలకపక్షం చేసేది ప్రతిపక్షానికి కనబడదు, ప్రతిపక్షం చేసే విమర్శలు పాలకపక్షానికి నచ్చవు. ఇవి మొట్టమొదటి ఉన్న రూల్ ఇది. ఒకటి చిన్న విషయం చూడండి, జానారెడ్డి గారు స్వయంగా చెప్పాడు ఆయన ఏదో 5 సబ్సిడీ క్యాంటీన్ ఎంత అద్భుతంగా ఉంటుంది పోయినా అని. నిజంగా అసలు చెప్పట్లేదు అని అంటే కూడా నాకు అదే దవ్వుకుని నాది గుర్తొచ్చింది. స్వయంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు ఆయన స్వయంగా చెప్పాడు. ఆయన జరిగిన విషయం ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జిహెచ్ఎంసీలో 5 రూపాయలు అసలు చెప్పట్లేదని కాదు. ప్రతిపక్షాలు అప్పుడప్పుడు పాపం అటు ఇటుగా చూద్దాం ప్రతిపక్షాలు చెప్పినాయి. కాదంటే పోయినప్పుడు చూసి మంచినే చూడండి అంటే వాళ్ళకి చేత కాదు. కేవలం మంచినే చూసి రావడానికి వాడేందుకు పాలకపక్షంలో ఉంటారు కదా, ప్రతిపక్షం ఎందుకు? వాడే కనబడేది వాడే కనబడుతుంది. ఎవరి కళ్ళజోడు వాడి దగ్గర మంచిని కూడా చెప్పాలి అని కనుక అనుకుంటే పాలకపక్షం తన వైఫల్యాన్ని కూడా చెప్పుకోవాలి కదా. గురించి మీరు కనుక అట్లా అనుకుంటే మా వైఫల్యాలు ఇవి అని చెప్పి మీరు పాలకపక్షం కూడా బయటకు వస్తారు. ఎలక్షన్ లో పోయే ముందు మేనిఫెస్టోలో చెప్పిన ఏవైతే చేయలేదో, ఎందుకు చేయలేదో ప్రజలకు వివరణ ఇచ్చినాకనే పోతాం ఎలక్షన్. ఇప్పుడు హరితహారం లాంటి ప్రాజెక్టులను అసెంబ్లీ లోపల అందరం మెచ్చుకుంది. ఈవెన్ డీకార్న చర్చను ప్రారంభిస్తే మెచ్చుకుంది. అంత మాత్రం నన్ను లోపాలు తీసుకోకూడదు అని కాదు కదా. లోపాలని హరితహారం మెచ్చుకుంటే మీరు చేసిన పని మెచ్చుకోవాలి. బస్ యాత్ర ఏంటంటే ప్రజలలో ఉన్న స్పందనకు, ప్రజలలో ఏదైతే నిరుత్సాహం ఉన్నదో దానికి వాళ్లకు అండగా మేము ఉంటామని చెప్పడానికి, ప్లస్ రేపు జరగబోయే దానికి మేము ఇంతకన్నా మెరుగైంది ఏ విధంగా చేయగలుగుతాం అన్నది. అసలు రేపు రేపు ఇంతకుముందు మేము చెప్పింది వీళ్ళు చెప్పిన దానికి డిఫరెన్సెస్ ఏమున్నాయి అన్నది వాళ్ళు మనకన్నా ఎక్కువ తెలుగులో లేరు. కాకపోతే వాళ్ళకు ఒక అండగా ఉంటామని చెప్పడానికి ఏ రూపంలోనే సరే ఏ పార్టీ అయినా జనంలోకి వెళ్ళటం అనేది డెఫినెట్ గా స్వాధించాల్సిన అవసరమే. తద్వారా ప్రజలకు మేలు జరగాలి. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ గారు, మహారంగారెడ్డి గారు, బండారు శ్రీనివాసరావు, చర్చలో పాల్గొన్నారు. మరి ఈరోజు ఇచ్చినటువంటి ఎస్ఎంఎస్ పోల్ కోసం బ్యాంకు కుంభకోణంలో మీకు తెలియకుండా డబ్బులు ఎలా పోయాయంటే ప్రధానిని రాహుల్ గాంధీ ప్రశ్నించడం సరైందేనా అంటే ఎస్ అని 81% మంది, నో అని 19% మంది మనకి రియాక్ట్ అయ్యారు. మనకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ పోల్లో ఈ రిజల్ట్ వచ్చింది. ఎస్ఎన్ 81% మంది, 119% మంది అభిప్రాయపడ్డారు. ఇది ఈరోజు న్యూస్ క్యాన్. రేపు న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుద్దాం.